అందరికీ నమస్కారం ఈ రోజు వీడియోలో మనం తెలుసుకోబోయే విషయం ఏమిటంటే రేపు శివరాత్రి శివరాత్రి యొక్క గొప్పతనం అంతా ఇంత అని చెప్పడం కూడా సాధ్యం కాదు కనుక మన పెద్దలు ఏమంటారు అంటే జన్మకొక్క శివరాత్రి అని చెప్పడం జరిగింది అది ఎంత గొప్పది అయితే ఆ యొక్క మాటను వాడవలసి ఉంటుంది వారు కనుక రేపు సాధ్యమైనంత వరకు శివరాత్రి రోజు మీరు శివునికి దగ్గరగా ఉండడానికి ప్రయత్నించండి ఉపవాసము అంటే అర్థము ఉప అంటే దగ్గరగా వసం అంటే వసించుట అంటే ఆయనకు దగ్గరగా నివసించి ఉండటం దీనికి అర్థం తీసుకున్నట్లయితే మనం మీరు సాధ్యమైనంత వరకు మీ శరీరం ఎంతవరకు అయితే నిలబడగడుగుతుంది అని అంచనా వేసుకొని ఆ శరీరానికి సరిపడేటటువంటి ఆహారాన్ని మాత్రమే ఇస్తూ సాధ్యమైనంత వరకు శివునికి దగ్గరగా అంటే ఆలయానికి దగ్గరగా కాకుండా మనస్సులో ఆయనకు దగ్గరగా ఉండడం అంటే నిరంతరం ఆయన స్మరణలే చేస్తూ ఏ విధంగా ఏ పని చేస్తున్నప్పటికీ భావంలో మాత్రం శివుణ్ణి తలుచుకుంటూ ఉండడాన్ని మనం ఉపవాసంగా స్వీకరించవచ్చు జాగారము అంటే ఆయన కోసమని మనం ఒక రాత్రిని రోజు నిద్రించిన ఒక రాత్రిని మనం త్యాగం చేసి ఆయన స్మరణలు చేస్తూ ఉండడం ద్వారా ఆ యొక్క రాత్రిని అడ్డుపెట్టి శివుడు కైవల్యాన్ని కూడా ఇవ్వవచ్చు అంటే ఆయన కోసం మనం త్యాగం చేశాము గనక ఆ యొక్క పుణ్యాన్ని అడ్డుపెట్టి ఆయన మన యొక్క జన్మ అంటే ఊపిరి ఆగిపోయేటప్పుడు చివరి క్షణంలో ఆయన తన యొక్క కైలాస స్థానానికి తీసుకు వెళ్తాడు అని చెప్పడం జరిగింది కావున సాధ్యమైనంత వరకు మీరు శివరాత్రి రోజు జాగారం ఉపవాసం రెండు నిర్వహించండి జాగారం చేసేవారు చాలా మంది పన్నెండింటి వరకు ఉండి ఆ తర్వాత ఏదో ఒక ప్రసాదాన్ని స్వీకరించి పడుకుంటూ ఉంటారు అలా కాకుండా జాగారం అనేటటువంటిది పూర్తి రోజు మొత్తం చేయవలసి ఉంటుంది మీరు పొద్దునట్లు లేచి సంకల్పం చెప్పి సంకల్పం అంటే సంస్కృతం రాని వారు తెలుగులోనే ఈశ్వర నేను నీ కోసం ఈ రోజు జాగారం ఉపవాసం రెండూ చేస్తాను నన్ను అనుగ్రహించండి ఆటంకాలు లేకుండా నన్ను రక్షించండి అని ఆయన ముందు నమస్కారం చేసి మీరు ఉపవాసాన్ని మొదలు పెట్టిననుకోండి ఉపవాసం మొదలు పెట్టిన తర్వాత మీరు ఉపవాసం మొదలు పెట్టి ఇక ఏది ముట్టుకోకూడదు సాధ్యమైనంత వరకు అన్నిటికీ దూరంగా ఉండడానికి ప్రయత్నించండి బాగా దప్పికగా ఉంటే మాత్రం కాసిన నీళ్లు తీసుకోండి ఇది కూడా మీరు ఎలా పెట్టుకోవాలి అంటే మీరు మధ్యాహ్నం వరకు నీళ్లు లేకుండా కూడా ఉండగలుగుతారు మీరు ఆ మధ్యాహ్నం తర్వాత కొందరు నీళ్లు తాకుండా ఉండలేరు కాబట్టి కొందరు నీళ్లు తాగుతారు అలాగే సాయంత్రం వరకు వెళ్ళేసరికి పూర్తిగా శరీరం బడలిపోతుంది శక్తి ఉండదు ఎందుకంటే రోజు మనం మూడు బుట్టలా తినే అలవాటు కారణంగా ఒకేసారి బంద్ చేయడం ద్వారా శరీరం పూర్తిగా బడిలిపోయి తట్టుకోలేకపోతుంది కావున రాత్రి వేళ మాత్రం మీరు ఒకవేళ మీ శరీరం తట్టుకోలేకపోతే అప్పుడు మాత్రం ఒక అరటి పండన్న లేదా ఒక గ్లాసు పాలు స్వీకరించడం ద్వారా ఎటువంటి దోషం రాదు అది కూడా శివునికి సమర్పించి చెప్పి దాన్ని స్వీకరించండి జాగారం విషయానికి వచ్చినట్లయితే మీరు మళ్ళీ తెల్లారి స్నానం చేసి మళ్ళీ ఈశ్వరుని వద్దకు వెళ్లి దీపం ముట్టించో కానీ పూజ చేసిన తర్వాత మాత్రమే ఏదైనా స్వీకరించవలసి ఉంటుంది అలా స్వీకరించినట్లయితే ఇది పూర్తి జాగారం యొక్క ఫలితాన్ని మీకు వేయడం జరుగుతుంది మీ ఖాతాలో కావున మీరు జాగారం ఉపవాసం చేసేవారు ఈ నియమాల్ని పాటిస్తూ సాధ్యమంత వరకు అన్నిటికీ దూరంగా ఉంటూ అలాగే లౌకికమైనటువంటి విషయాలకు కూడా దూరంగా ఉండడం చాలా వరకు ఉత్తమం ఈ రోజుల్లో చూస్తున్నట్లయితే శివరాత్రిని కూడా మన వాళ్ళు లౌకికంగా చేస్తున్నారు సినిమాలకు వెళ్లడం కానీ లేదా వేరే ఇతరమైనటువంటి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అని కానీ ఇలా వ్యర్థమైనటువంటి విషయాల మీద మనస్సును దృష్టి పెట్టి ఆ శివరాత్రిని కూడా వీరు వ్యర్థం చేసుకుంటున్నారు దివ్యమైనటువంటి రోజును శివునికి దగ్గరగా ఉండడం మానవేసి ఏవో అంటే వినోదం కోసం వినోదాలను ఇవ్వడం కోసం మనస్సును మలపడం కోసం అటు అటువంటి వాటి వైపుకు వెళ్ళడం చాలా వరకు శ్రేయదాయకం కాదు మీకు సాధ్యమైనంత వరకు ఏదైనా గ్రంథాన్ని పఠనం చేయడం కానీ లేదంటే మహాత్ములు చెప్పినటువంటి ఏవైనా ప్రవచనాలు వినడం కానీ మనం చూసుకున్నట్లయితే కోటేశ్వరరావు గారు శివ శివ యొక్క శివుని యొక్క పురాణానికి సంబంధించిన చాలా విశేషాలు చెప్పడం జరిగింది మీకు ఏ దేవత అయినా సరే మీకు నచ్చిన దేవత యొక్క చరిత్రను కానీ లేదా ఆ దేవతకు సంబంధించిన విశేషాలను కానీ వినుకుంటూ అయినా మీరు రోజు మొత్తం పూర్తి సమయాన్ని ఈశ్వరునికి కేటాయించినట్లయితే ఆ ఫలితం మీకు రావడం జరుగుతుంది అలాగే మనకు చూసుకున్నట్లయితే ఏదైనా ప్రమాదం ఘోరమైనటువంటి ప్రమాదం జరగవలసి ఉందనుకోండి ఈశ్వరుడు మనం కాపాడమని అడిగినప్పుడు ఆయన నేరుగా జోక్యం చేసుకోకుండా ఏదైనా వీడు పూర్వజన్మలో ఏదైనా గొప్ప పుణ్యాన్ని కానీ గొప్ప ఫలితాన్ని ఇచ్చేటటువంటి పని కాని ఏదైనా చేశాడని చూడడం జరుగుతుంది ఒకవేళ మనం అటువంటి ఏదైనా ఫలితం చేసి ఉన్నట్లయితే ఆ పుణ్యాన్ని అడ్డు పెట్టి వచ్చే ప్రమాదాన్ని ఆపువేస్తాడు కావున శివరాత్రి కన్నా గొప్ప పుణ్యం అంటూ ఏది ఉండదు కనుక రేపటినాదు మనం ఏదైనా ఆపద కలిగినప్పుడు ఈశ్వరుని ప్రార్థించినప్పుడు ఆయన ముందుగా చూసేటటువంటిది మన ఖాతాలో ఏదైనా వీడు చేసిన గొప్ప ఫలితం ఉందా లేదా అని చూస్తాడు కనుక మీరు కనీసం శివరాత్రి రోజైనా సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది శివరాత్రి ఒక్క రోజైనా మనం కనీసం ఇటువంటి నియమాలు పాటిస్తూ శివునికి దగ్గరగా ఉండగలిగినట్లయితే ఆ యొక్క ఫలితాన్ని అడ్డుపెట్టి మనకు ఆయన ఏదైనా ఇవ్వగలుగుతాడు అందుకే మీరు శివరాత్రి సాధ్యమైనంత వరకు నియమంతో చెంత భక్తితో ఈశ్వరునికి దగ్గరగా ఉండడానికి ప్రయత్నం చేయండి అలాగే మీకు శివ పంచాక్షరి మంత్రాన్ని చేయాలని ఇష్టం ఉన్నవారు నేను చెప్పాను కదా అలా వెళ్ళి మీరు శివుని వద్దకే వెళ్ళి శివుని గురువుగా భావించి ఆ శివ పంచాక్షరి మంత్రాన్ని స్వీకరించి రేపు మొత్తం చేపించినట్లయితే మీకు విశేషమైన ఫలితం వస్తుంది దాంట్లో సందేహం లేదు ఎందుకంటే రేపు శివరాత్రి కనుక ఆయన విశేషమైన ఫలితాన్ని మీకు ఇవ్వడం జరుగుతుంది కనుక రేపు శివ పంచాక్షరి చేయాలి అనుకునేవారు రేపు మొదలుపెట్టి చేయవచ్చు మాల కింద మీరు రుద్రాక్ష మాలను సేకరించండి దాన్ని నూట ఎనిమిది పూసలు ఉన్నటువంటి మాలను సేకరించి దానితో మీరు జపం చేయడం ద్వారా మంచి ఫలితం రావడం జరుగుతుంది మీకు